అన్నిటికీ ఇప్పుడు సమస్య కాదు బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే నమస్కారం విజయపెద్దన గారు నమస్తే నాగరాజ్ గారు డెసిషన్ ఫటీగ్ అంటే ఏంటి అండ్ ఆ టర్మ్ కి డెఫినేషన్ గనుక చెప్పుకోవాలి అనుకుంటే దేని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి చెప్తారు సో మీరు ఎక్కడ విన్నారు ఈ కొత్త పదం సో నైస్ క్వశ్చన్ బాగుంది ఎందుకంటే జనరల్ గా వినరు డెసిషన్ ఫెటీగ్ అనే వర్డ్ జనరల్ గా వినరు సో డెసిషన్ ఫెటీగ్ అంటే ఏంటంటే డెసిషన్స్ కంటిన్యూస్ గా తీసుకోవటం వల్ల వచ్చే ఒకలాంటి కన్ఫ్యూజన్ సో ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ గనక ఆ డెసిషన్స్ ప్రాపర్ గా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బ్రెయిన్ ఫెటీగ్ అంటే ఏంటి నీరసం లాగా కన్ఫ్యూజన్ లాగా ఇలా అంటే ఓపిక లేకపోవటం సో బ్రెయిన్ డ్రైన్ అయిపోద్ది సో ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయ్యి ఉందనుకోండి కంటిన్యూస్గా బ్యాటరీ మనం ఛార్జ్లో ఉన్నప్పుడు కొంతసేపటికి దాని ఛార్జింగ్ అయిపోద్ది కదా సో మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకోవాలి సో బ్రెయిన్ కనుక రీఛార్జ్ అవ్వకుండా కంటిన్యూస్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు వచ్చేలాంటి ఒక స్ట్రెస్ కానీ ఒక ఓపిక లేని తనం కానీ ఉండటం వల్ల దాన్ని మనం డెసిషన్ ఫెటిగ్ అంటాం ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇర్రేషనల్ డెసిషన్స్ తీసుకోవటం లేదా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొనడానికి వెళ్తారు చాలామంది చాలా కామన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను షాపింగ్కి అని వెళ్తారు సో ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఒక 10 చూస్తారు ఒక గంట 2 గంటలు చివరికి ఏమవుతుంది ఏదో ఒకటిలే అని చెప్పి ఏదో కనిపించింది తీసుకుని వచ్చేస్తారు అండ్ మీరు చెప్తే నమ్మరు ఇది ఎక్కువ మంది పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళకి కూడా ఇది అవుతుంది ఇయర్స్ టుగెదర్ అంటే ఏంటి ఒక అమ్మాయినో అబ్బాయినో డిసైడ్ చేసుకోలేరు ఓ 20-30 పెళ్లి చూపులు అది చూసి చివరికి వయసు అయిపోయి ఆఖరికి దొరికిన వాళ్ళని ఎవరినో చేసుకున్న సందర్భాలు చూస్తాం మనం సో డెసిషన్ ఫెటీగ్ అంటే అది అంటే ఏంటంటే ఫస్ట్ టైం డెసిషన్ తీసుకోవటానికి కన్ఫ్యూజన్ వస్తుంది ఒకటి ఏం తీసుకోవాలో తెలియదు ఒకటి ఆ బ్రెయిన్ డెసిషన్ ఫెటీగ్లో ఉన్నప్పుడు ఇంపల్సివ్గా డెసిషన్స్ తీసేసుకుంటారు డెసిషన్ మీద డెసిషన్ డెసిషన్ మీద డెసిషన్ డెసిషన్ మీద డెసిషన్ తీసుకుంటారు పెద్ద తప్పుగా మారిపోయేలాగా సో ఇది ట్రేడింగ్ చేసే వాళ్ళల్లో కనిపిస్తుంది మనకి కూర్చుని ఇది ఈ స్టాక్ కొనాలా ఆ స్టాక్ కొనాలా అలా అన్నప్పుడు సమ్వేర్ దే గో రాంగ్ ఇక్కడ ఇందాక నేను బ్యాటరీ ఛార్జ్ అన్నట్టు చెప్పాను మీకు సో బ్రెయిన్ని మనం ముందే ఒక చిన్న చిన్న డెసిషన్స్ కోసం పెద్ద అంటే మన డేలో పెద్ద ఇంపార్టెంట్ కానీ వాటి కోసం గనక మనం డెసిషన్ మేకింగ్లో గనక ఎక్కువ ఎఫర్ట్ బ్రెయిన్కి పెట్టేస్తే తర్వాత తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకి ఓపిక ఉండదు స్ట్రెస్ పెరిగిపోద్ది సో మీరు చాలా పెద్దవాళ్ళని గమనిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ కానీ మార్క్ జుకర్బర్గ్ ఇట్లాంటి వాళ్ళని గనక మీరు చూస్తే రాబిన్ శర్మ వీళ్ళు ఏంటంటే పొద్దున్నే లేచి ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ సూట్ వేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి భోజనం ఏం చెయ్యాలి ఇలాంటి వాటి మీద అసలు దృష్టి పెట్టరు సో అన్నీ ఒకలాంటి ఒక కలర్ సూట్స్ పెట్టేసుకుంటారు వాళ్ళ వార్డ్రోబ్లో పొద్దున్న లేస్తే వాళ్ళ వాళ్ళకున్న రేంజ్కి వాళ్ళ బిజీకి ఏంటంటే కళ్ళు మూసుకుని ఏ ఫోన్ మాట్లాడతా ఇలా హ్యాంగర్ తీసి చేతికి ఏదొస్తే అది వేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళన్నీ ఒకటే కలర్ పెట్టేసుకుంటారు వీలైనంత మట్టుకు సో ఒకరోజు వైట్ వేసుకోవాలా నేవీ బ్లూ వేసుకోవాలా బ్లాక్ వేసుకోవాలా ఇది ఉండదు సో ఇక అది వాళ్ళ ట్రేడ్ మార్క్ అన్నట్టు అంటే ఏంటి అప్పుడు పొద్దున్నే లేచి ఇప్పుడు మాలాగా వీడియో షూట్కి వెళ్తున్నాం ఈ చీర కట్టుకోవాలా ఆ చీర కట్టుకోవాలా ఇంత అన్నెసరీ ప్రాసెస్ ఉండదు వాళ్ళకి అవునవును సో దట్ మేక్స్ దేర్ అంటే బ్రెయిన్ వర్క్ ఎఫెక్టివ్లీ ఫర్ ఆఫ్టర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు సో వాళ్ళకి ఏంటంటే ఏ సూట్ వేసుకున్నా వెళ్ళిపోద్ది అవును సో ఈ సూట ఆ సూట అన్న పనికి మాలిన నిర్ణయం మీద టైం వేస్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ముఖ్యమైన పనులు రోజులో చాలా ఉంటాయి ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ కానీ సిఈఓస్ కానీ వాళ్ళు అత్యంత కాస్ట్లీ షూనే వేసుకోవాలి లేకపోతే సూటే వేసుకోవాలి అన్న దాని మీద ఉండదు వాళ్ళ డిస్కషన్స్ చూస్తే ఒక కార్ల మీద కాస్ట్లీ వీటి మీద ఉండవు అసలు నెక్స్ట్ ఏంటి మార్కెట్ ఎట్లా ఉంది నెక్స్ట్ మన డెసిషన్ దేని మీద ఉండాలి అని నలుగురు సిఈఓలు కలిస్తే ఇంకా ఎక్కడ ఎక్స్పాండ్ అవ్వాలి ఇంకా మనం ఎట్లా ఇది చెయ్యాలి అన్న ఒక ప్రొడక్టివ్ థింకింగ్ ఉంటుంది తప్పితే ఎక్కడ అంటే వేరే వేరే చిన్న చిన్న విషయాల మీద వాళ్ళకు ఉండదు ఇంకోటి ఈ బ్రెయిన్ ఫెటీగ్ వచ్చిన తర్వాత కనుక మనం డెసిషన్ మేకింగ్ చేయలేక కరెక్ట్ డెసిషన్ కాదా అవునా డిసైడ్ చేసుకోలేక
ఏం చేస్తారంటే ప్రొక్రాస్టినేషన్. అంటే ఏంటి, వాయిదా వేస్తూ ఎంతవరకు వెళతారు అంటే అసలు ఏ నిర్ణయం తీసుకున్నా ఉపయోగం లేదు లేదా అయిపోయింది టైం అనేంతవరకు దాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తారు. సో ప్రొక్రాస్టినేషన్ ఎప్పుడు ఉంటుందండి, ఇప్పుడు చేయకపోతే తర్వాత ఇంకా బాగా చేస్తాం అని చెప్పి వాయిదా వేస్తారు ఈ ప్రొక్రాస్టినేషన్ అలవాటు ఉన్నాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు, చదవడు, ఎగ్జామ్ రాయాలి. సో వెంటనే వాడి బ్రెయిన్ వాడికి ఏం సలహా ఇస్తుంది, వాడు ఎట్లా ఆలోచిస్తాడంటే ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు చదివి రాస్తే 60 మార్కులు వస్తాయేమో, జస్ట్ పాస్ అవుతాను లేకపోతే 50-60 వస్తాయి. అదే నెక్స్ట్ సెమ్ గనక అసలు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి రాస్తే 90 వస్తాయి, సో ఈ ఎగ్జామ్ నేను రాయట్లేదు రేపు అనే ఒక నిర్ణయం వచ్చినప్పుడు వాడికి మనసు హాయిగా ఉంటుంది. దీన్ని ప్రొక్రాస్టినేషన్ అంటాం. పోనీ నెక్స్ట్ సెమిస్టర్ ఏమన్నా అద్భుతంగా ముందు నుంచి చదివి రాస్తాడా అంటే అదేం ఉండదు. ఈ డెసిషన్ మేకింగ్, డెసిషన్ అవాయిడెన్స్ ఇవి చేస్తూ ఉంటారు ఈ ఫెటీగ్ వచ్చినప్పుడు. సో అందుకని ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే అన్నెసరీ థింగ్స్ మీద మన బ్రెయిన్ ఎనర్జీని ఖర్చు పెట్టక్కర్లేదు. వీళ్ళు దాచుకుంటారు అన్నమాట ఎనర్జీని. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. డెసిషన్ మేకింగ్ మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు, క్లారిటీ ఆఫ్ థాట్ ఒకటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫోన్ని కూర్చుని ఊరికే సోషల్ మీడియా స్క్రోల్ చేసామనుకోండి, పొద్దున 100% పెట్టింది, సాయంత్రం దాకా రావాల్సింది, మధ్యాహ్నానికే అయిపోద్ది. అవును అవునా? ఎందుకు? బికాస్ వీఆర్ స్క్రోలింగ్ అన్నెసరీ. సేమ్ అప్లైస్ టు బ్రెయిన్ ఆల్సో. మన ఎనర్జీని మనం ఎట్లా ప్రిజర్వ్ చేసుకుని ముఖ్యమైన వాటికి మన బుర్ర ఎలా వాడాలి, లేదంటే బ్రెయిన్ ఫాగ్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పింది అసలు ఈ బ్రెయిన్ ఫెటీగ్ అంటే ఏంటి, ఎట్లా వస్తుంది అనేది. సో జనరల్గా మనం అది అంటే రోజువారీ పనుల్లో జనాలతో ఇంటరాక్షన్స్లో కనుక కామన్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కానీ ఎవరైనా సరే మనకి సింపుల్ డ్రెస్లో కానీ అట్లా కనపడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మనం సుధామూర్తి గారిని చూస్తూ ఉంటారు అందరూ, అవునా? సో ఆవిడ కాటన్ చీరలు కట్టుకుని జస్ట్ ఒక నల్లపూసలు వేసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఆవిడ డ్రెస్సింగ్ని కనుక మనం ఏంటి ఇవిడ అంత ఉండి కూడా ఈ సింపుల్ డ్రెస్సింగ్ ఏంటి, ఏ ఈ మాత్రం కష్ట ఖర్చు పెట్టలేరా ఇట్లా అనుకుంటే అది మన తెలివి తక్కువ తనం అవుతుంది. తప్పితే ఆవిడకున్న జ్ఞానానికి, ఆవిడకున్న అంటే ఆ వర్త్కి ఆ కామెంట్ చేసేవాళ్ళు సరిపోరు. అవును. ఎందుకంటే ఇట్స్ అ స్టైల్ స్టేట్మెంట్. అంటే ఏంటి, ఆవిడ బట్టలు ఏం వేసుకోవాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకోరు, దాని మీద ఖర్చు పెట్టరు. అంటే ఏంటి, ఏ ఖర్చు నేను అనేది డబ్బులు ఖర్చు కాదు, బుర్ర ఖర్చు. సో పొద్దున్న ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏ చీర కట్టాలి, ఏ పట్టు చీర, ఇవేం ఉండవు ఆవిడకి. ఎందుకంటే షీ హ్యాజ్ అ స్టైల్ స్టేట్మెంట్, దట్ సింప్లిసిటీ ఈజ్ హర్ స్టైల్. సో దానికి ఆవిడ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇప్పుడు మనం ఎవరైనా, ఇప్పుడు మీకు నేను చెప్తాను, వీ షుడ్ నాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఎస్. సో డ్రెస్సింగ్ చూసి నువ్వు మనిషి యొక్క స్థాయి కానీ ఒక ఇది కానీ అంచనా వెయ్యాలి, వేయగలవు అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన సుధామూర్తి గారికి కూడా ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. ఒకసారి ఆవిడ ఫ్లైట్ కోసం క్యూలో ఉంటే ఆవిడ వెనక ఉన్న ఆవిడ సుధామూర్తి గారి డ్రెస్సింగ్ చూసి, సింపుల్ కాటన్ శారీ చూసి, ఇది బిజినెస్ క్లాస్ లైన్ అండి, మీరు పొరపాటున ఈ లైన్లోకి వచ్చి ఉంటారు అంటది ఆవిడ. సో ఇది ఏంటంటే ఆవిడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తుంది, ఇప్పుడు ఈ సలహా ఇచ్చిన ఆవిడ అటెండ్ అవ్వాలని యుఎస్ వెళ్తుంది. సో బిజినెస్ క్లాస్ లైన్లో సో ముందున్న సుధామూర్తి గారిని చూసి ఆవిడ అట్లా అంటది అనమాట, ఈవిడికి తెలియక పొరపాటున ఈ లైన్లోకి వచ్చిందేమో అని చెప్పి సుధామూర్తి గారు నవ్వేసి ఊరుకుంటారు. సో తర్వాత ఇది వెళ్తారు, అంతా అయిపోతుంది. ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు డయాస్ మీద స్పీకర్స్ లిస్ట్లో డయాస్ మీద కూర్చున్న వాళ్ళల్లో సుధామూర్తి గారిని చూసి ఈ ఎవరైతే ఈ సలహా ఇచ్చిందో ఆవిడ షాక్ అయి షేక్ అయిపోతుంది. సో తర్వాత కలిసి కామన్ సెన్స్ ఆవిడికి లేదా ఈవిడికి లేదా అంటే మీరు ఇలా చెప్తుంటే నాకు కొన్ని గుర్తొస్తున్నాయండి. చాలామంది, నేను మహేష్ బాబు గారిలోనూ చూశాను, దాని తర్వాత విజయ దళపతి గారిలోనూ చూశాను, అంటే కొంతమంది చాలామందికి అర్థం అవడానికి టాపిక్ కొంచెం ఇచ్చేస్తున్నాను. 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు, ఆ డ్రెస్సింగ్ ఏంటి, ఆ సెన్స్ ఏంటి, బుద్ధి లేదా అని చెప్పేసి ఈజీగా ఒక మాట అనేస్తారు. కానీ ఇందులో ఉన్నది ఒక చాలా పెద్ద పాయింట్ ఏదైనా ఉంది అని అంటే, దేనికి ఏది ఇంపార్టెన్స్ ఇస్తే బెటర్గా ఉంటుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వరు అని అంటే, ఇందాక మీరు చెప్పినట్టే ఆ డెసిషన్ ఫెట్టింగ్లోనే, సో అది అది వాళ్ళకు ఉండటం వల్లే
వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ కామన్ వాళ్ళకి, అంటే కామన్ గా చూసేటువంటి వాళ్ళకి ఆ కామన్ సెన్స్ తో చూస్తే అర్థం కాదు. వాళ్ళ వెనక ఉన్నటువంటి డెసిషన్స్ ని చూస్తే వాళ్ళు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న క్లారిటీ వస్తుంది. సుధామూర్తి గారు కేవలం ఈ డెసిషన్ ఫెటిగ్ ఉండకుండా ఉండటానికే ఒక స్టైల్ స్టేట్మెంట్ ఆఫ్ క్లోదింగ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అమలా గారిని చూస్తే ఆవిడ పర్యావరణం కోసం ఆవిడ నేను అంటే ఈ సింథటిక్ మెటీరియల్స్ వేసుకోను శారీస్ అనేది డిసైడ్ చేసుకుంటారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ద వే దే డ్రెస్, అంటే ఎంత కాస్ట్లీ చీరలు కట్టారు అన్నది కాదు. ఇట్స్ అబౌట్ దేర్ యాటిట్యూడ్ అండ్ ద ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు వాళ్ళ లైఫ్లో అనే దాన్ని బట్టి. సో అందుకని ఎవరి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఎస్పెషలీ సక్సెస్ఫుల్ పీపుల్ నలుగురిలో అంటే కనిపించే పీపుల్ వీళ్ళు చేస్తున్నారు అంటే దాని వెనక ఏదో బలమైన రీజన్ ఉంటది. అవును ఎగ్జాక్ట్లీ అవును. ఇలా మన స్టార్ హీరోస్ తెలుగులోనే చాలా మంది ఉన్నారండి, చాలా సింపుల్ గా ఉంటారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని చూసినా మనిషి చూడడానికి సింపుల్ గా ఉంటారు. ఒకటండి, ఒక స్థాయికి వచ్చాక ఒక ఏజ్ దాటి ఇప్పుడు 20ల్లో యూత్ల్లో ఉండే టెంపర్మెంట్ వేరుగా ఉంటుంది. లైఫ్ని అర్థం చేసుకుని చూసే కోణాల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కామిగాక మోక్ష కామిగాడు అని చెప్పి ఇవన్నీ డిజైర్స్ వెళ్ళిన తర్వాత అవి ఫుల్ఫిల్ అయిన తర్వాత వచ్చే ఒక స్టేజ్లో ఉంటారు ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ. సో ఇలా ఇప్పుడు 20ల్లో వచ్చే యంగ్ హీరోని ఉండమంటే ఉండలేదు. ఎందుకంటే హీ షుడ్ హ్యావ్ దట్, అంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ క్రేజ్ ఆ ఇది ఆ ఇది కొంతకాలం అనుభవించిన తర్వాత వాళ్ళకి అది సాటిస్ఫై అయిన తర్వాత అని వెల్కమ్ టు నో నెక్స్ట్. ఇప్పుడు మ్యాస్లో హైరార్కీ ఉంటుంది, ట్రయాంగిల్. సో ముందు బేసిక్ అవసరాలు తీరిన తర్వాతే మీకు యాక్చువలైజేషన్ వస్తుంది. డైరెక్ట్గా అది తెచ్చుకోవాలి అందరని మనం చెప్పామనుకోండి ఇట్ బికమ్స్ అంటే అన్యాచురల్. సో ఏదైనా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వస్తే ఆ చివరికి ఆ ఏమంటారు స్థిత ప్రజ్ఞత అనేది అప్పుడు వస్తుంది. ఎస్, చాలా మందికి తెలియాల్సినటువంటి వీడియో అండి అది. వెరీ గుడ్ నాలెడ్జ్, అటు సబ్జెక్ట్ పరంగాను కామన్ సెన్స్ ప్రకారంగాను బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి మరీ చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దనగర్. చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు అండ్ అపాయింట్మెంట్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అటు ఫ్యామిలీ పరంగాను పర్సనల్ కెరీర్ పరంగా. వాళ్ళు ఏదైనా కొత్త సంవత్సరం కూడా రాబోతుంది, చేంజెస్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, కొన్ని డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి విజువల్ అర్థం కాదు, అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి? చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఎలాంటి కౌన్సిలింగ్, ఎలాంటి అంటే సొల్యూషన్స్, కానీ సొల్యూషన్ అని నేను అన్ను, బట్ ఒక అవేర్నెస్, అసలు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకుని దాన్ని ఏం చేయొచ్చు దీని గురించి అనేది కనుక ఒక అవగాహన తెచ్చుకోవాలి అంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విజయ పెద్దన గారికి సలహాలు సూచనలు అండ్ పర్సనల్ కౌన్సిలింగ్, ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అండ్ పర్సనల్ కెరీర్ గైడెన్స్ కనుక కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ అయినా చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టొచ్చు. ఇలా విజయ పెద్దన గారితో మాట్లాడాలనుకుంటున్నాము అని అనుకున్నా కూడా ఖచ్చితంగా మీ పేరు కాంటాక్ట్ డీటెయిల్స్ పెడితే నేను విజయ పెద్దన గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.